ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకన్ యాక్టివ్లో పెట్టుకోండి, మనకు ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఫర్దర్గా మన ఛానల్లో ఏదైనా న్యూ వీడియో పెడితే కనుక మీ యొక్క మొబైల్కి అనేది నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ప్రముఖ సంస్థ వంటి విప్రో ప్రైవేట్ లిమిటెడ్ నుండి విప్రోస్ వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కింద ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్లకు ట్రైనింగ్తో పాటు స్టైఫన్ ఇచ్చే విధంగా వచ్చేసి విప్రో కంపెనీ వాళ్ళు వచ్చేసి వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కింద ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో మీకు ట్రైనింగ్లో వచ్చేసి వీళ్ళు ఇయర్ వైజ్గా అయితే స్టైఫండ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారన్నమాట. 2023 బ్యాచ్ కింద ఈ యొక్క విప్రో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కింద అయితే హైరింగ్ అనేది కూడా చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి మీరు 8 డిసెంబర్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మనకు అప్లికేషన్ డెడ్ లైన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ యొక్క డెడ్ లైన్ వరకు అయితే మనము అప్లై అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. విప్రోస్ వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్కి కావాల్సిన క్వాలిఫికేషన్, జాబ్ డిస్క్రిప్షన్ వివరాలు, అదేవిధంగా ఓపెనింగ్ ఓవర్వ్యూ వచ్చేసి మన వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో యొక్క ఇంటిగ్రేట్ ప్రోగ్రామ్కి మీరు ఎలిజిబుల్ అండ్ అయితే కనుక తప్పనిసరిగా అయితే అప్లై చేయడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకు ఇక్కడ ఈ యొక్క విప్రో సంస్థలో వచ్చేసి జాబ్ ఫంక్షన్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో వీళ్ళు ఫర్ మంత్ అయితే 15,000 వరకు అయితే స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. సో శాలరీ బ్రేకప్ అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే పీరియడ్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ స్టైఫండ్ వచ్చేసి మనకు 15,000 వరకు అయితే పే చేస్తారన్నమాట. సెకండ్ ఇయర్లో వచ్చేసి మనకు 70,000 ప్లస్ ఈఎస్ఐ అనేది మనకు ఇంక్లూడ్ చేసి అయితే పే చేస్తారు. థర్డ్ ఇయర్ వచ్చేసి మనకు 19,000 వరకు అయితే స్టైఫన్ అనేది కూడా, అదేవిధంగా ఫోర్త్ ఇయర్ వచ్చేసి 23,000 వరకు అయితే రావడం అయితే జరుగుతుంది. అడిషనల్ బోనస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో జాయినింగ్ బోనస్ వచ్చేసి మనకు 75,000 జాయినింగ్ బోనస్ అనేది ఉంటుంది, అది కూడా మనకు పే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో విప్రో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కింద సో వీళ్ళు బీసీ అండ్ బీఎస్సీ స్టూడెంట్స్కి అయితే ఛాన్స్ అనేది కూడా ఇస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే అదేవిధంగా మీరు వచ్చేసి 10th 12th గ్రాడ్యుయేషన్ అనేది పాస్ అవ్వాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటు మీకు 60% మార్క్స్ అయితే తోటి పాస్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సిజిపి కింద వచ్చేసి 6.0 సిజిపి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి 2022-2023 పాస్ అవుట్ అయ్యే గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్ అనేది కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, మీకు ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, బీసీఏ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బీఎస్సీ. సో బీఎస్సీలో వచ్చేసి స్ట్రీమ్స్ వచ్చేసి మనకు కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫిజిక్స్లో బీఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్ అనేది కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఓపెన్ స్కూల్స్ ఆ డిస్టెన్స్ స్కూల్స్ ఆ ఎవరైనా సరే దాంతోపాటు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు ఆన్లైన్ అసైన్మెంట్ కండక్ట్ అయితే చేస్తారు. అదేవిధంగా మీకు ఎటువంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు, 18+ ఇయర్స్ అయితే ఉండాలంటే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి రౌండ్ 1 వచ్చేసి ఆన్లైన్ అసైన్మెంట్ అనేది ఉంటుంది. ఆ యొక్క ఆన్లైన్ అసైన్మెంట్ క్వాలిఫై అయిన తర్వాత రౌండ్ 2 బిజినెస్ డిస్కషన్ ఉంటుంది. బిజినెస్ డిస్కషన్లో కూడా మనం క్వాలిఫై అయితే కనుక మనకు జాబ్ అనేది కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట. సో అప్లై లింక్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి అయితే మీరు ఈ యొక్క జాబ్స్ అనేది కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.